ఫ్రెండ్స్, నేను కుమారిని. వెల్కమ్ టు బుల్లెక్క కిచెన్. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం బుల్లెక్క కిచెన్ ద్వారా పప్పుచారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. దానికి కావలసిన పదార్థములు 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను, ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, చింతపండు, అలాగే కరివేపాకు, తిరగమా దినుసులు, అవన్నీ కూడా మీరు రెసిపీలో చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ పప్పుచారుని ఈరోజు మీకు వెరైటీగా చూపిస్తా. ఎలా అంటే, ఈ టమాటాలు లేకుండా బుల్లెక్క కిచెన్ తయారు చేసినటువంటి టమాటో సాసు ఆల్రెడీ ఉంది చూడండి. కిచెన్ ఈ టమాటో సాస్ రెసిపీ ఉందండి, చూడనటువంటి వాళ్ళు చూడండి, బుల్లెక్క కిచెన్ ఛానల్లో ఉంది. అలాగే చిల్లీ సాసు, ఇది కూడా బుల్లెక్క కిచెనే తయారు చేసింది, ఇది కూడా రెసిపీ ఉంది చూడండి, ఆల్రెడీ చూడనటువంటి వాళ్ళు. ఈ రెండు ఉపయోగించి ఈ టమాటోలు కానీ పచ్చిమిరపకాయలు కానీ యూజ్ చేయను. యాక్చువల్గా చేసే విధానం కోసం మీకు చూపించాలని పెట్టినాను అంతే. ఈరోజు ఈ రెండు యూజ్ చేయకుండా కేవలం ఈ సాసులు మాత్రమే ఉపయోగించి పప్పుచారు పెడతానండి. చింతపండు నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అంతేనండి. ఈ ఉల్లిపాయలు యాక్చువల్గా 4 లేదా 5 సరిపోతుంది ఈ పప్పు క్వాంటిటీకి. కానీ మాకు ఇష్టం వల్ల, అంటే వీళ్ళకి మా హస్బెండ్ వాళ్ళకి ఉల్లిపాయలు ఇట్లా వేయటం అంటే ఎక్కువగా ఇష్టపడతారు, తింటారనమాట ఎక్కువగా. అందువల్ల 4-5 ప్లేస్లో డబల్ తీసుకున్నానమాట. యాక్చువల్గా ఈ ఇది సర్కార్ సైడ్ అట్లే వేస్తారు, అంటే విజయవాడ కృష్ణా జిల్లాలో అటు అంత ఉల్లిపాయలు ఇట్లే వేసుకుంటారు. వీళ్ళకి ఇది కొత్త కాబట్టి, అంటే ఇప్పుడు కొత్తగా అదిలేండి, వీళ్ళకి దగ్గర ఒక 20-25 ఏళ్ళుగా పరిచయం చేసినానులేండి చెప్తున్నా. యాక్చువల్గా మామూలుగా అయితే మా సాంబార్ ఎర్రగడ్డలు అని చెప్పేసి ఈ రాయలసీమలో ఎక్కువగా దొరుకుతాయండి, ఇటు కృష్ణా జిల్లాలో ఉండవు. చూడండి మాది చిన్న చిన్న పాయలు చూస్తున్నారు కదా, ఇవి ఎక్కువగా సాంబార్కి కానీ లేకపోతే ఇట్లా ఒడియం అని ఒకటి చేస్తారు, దానికి కూడా వాడితే బాగుంటుందని. కొన్ని కొన్ని కూరలకు ఇది మాడదండి, మన ఉల్లిపాయలాగా త్వరగా మాడిపోదు, టేస్ట్గా బాగుంటుంది. పచ్చడి చేస్తారు, కారం చట్నీ చేసుకుంటారు దీంతో, అట్లా వాడతారండి. ఇవి కూడా చూపిస్తూ ఉంటాం, ముందు ముందు అన్నీ వస్తూ ఉంటాయండి, 1 బై 1 వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సరే చూద్దామా ఇది ఎట్లా చేయాలో, మనం ప్రాక్టికల్గా చూద్దామండి. ఫ్రెండ్స్ చూడండి, కందిపప్పు కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నాను, దీనికి సరిపడినంత నీళ్ళు. దీనిలో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి కొంచెం, అట్లాగే అది నీళ్లు పొంగి పైకి రాకుండా ఉండటం కొరకు జస్ట్ ఒక డ్రాప్ అండి అట్ట నూనె చుక్క, ఒక డ్రాప్ అట్లా వేసినానండి. మూత పెట్టేస్తాను. యాక్చువల్గా అయితే మనము ఈ పప్పుతో పాటు ఈ 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఈ 2 టమాటాలు వేసుకోవాలి. కానీ ఈ 2 వాడను, యాక్చువల్గా చేసే విధానం కోసం మీకు చూపించాలని ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు పెట్టినాను. ఇప్పుడు నేను పప్పులో పసుపు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేస్తానండి. ఒక 3-4 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేస్తానండి. చూద్దామండి పప్పు ఉడుకుంటుంది చూడండి. చూడండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒకవేళ అండి పప్పు కనుక కొంచెం ఇంత మెత్తగా ఉడకలేదనుకోండి, మిక్సీ జారికేసేసి చక్కగా నున్నగా ఒక్కసారి ఆడిచ్చేస్తే విప్పు కొట్టేస్తే కూడా సరిపోతుందండి. ఆ విప్పుడితోనే అట్లా అన్నేస్తే కూడా సరిపోతుందన్నమాట. ఎందుకంటేనండి పప్పుచారుకి కానీ సాంబారుకి కానీ పప్పు నున్నగా ఉంటేనే బాగుంటుందండి, ఇట్లా బద్దలు బద్దలుగా ఉంటే మళ్ళీ బాగుండదు అనమాట. ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తి తేనిపేస్తే కూడా సరిపోతుందండి. దీనిలో ఇప్పుడు ఆ చింతపండు నానబెట్టినాం కదండి, ఆ చింతపండు నీళ్ళే ఇట నానబెట్టిన చింతపండుని ఇట పిసికి నీళ్ళు పోసుకుందాము. దాంట్లోనే ఉల్లిపాయలు వేసుకుందాము. పప్పుచారు అంటేనండి చక్కగా సాంబార్ లాగా తిక్కుగా మాత్రం ఉండదండి, చక్కగా పలచగానే ఉంటుంది.
చూడండి ఎంత పలుచుతాము అని అంటే, ఇప్పుడు చూడండి టమాటో సాస్, టమాటో ప్లేస్లో టమాటో సాస్ వేసేస్తున్నాను. పప్పు ఉడికేటప్పుడే ఇది యాక్చువల్గా టమాటాలు పచ్చిమిరపకాయలు వేయాలా, అప్పుడు వేయకుండా నేను ఇది వేసి చేద్దాం ఈరోజు అని చెప్పేసి అవి వేయలేదన్నమాట. దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు ఆల్రెడీ సాస్లో ఉంటుంది కదండి కొంచెం, కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం. చాలు లేదంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చండి. కొంచెం కారం వేద్దాము. పప్పుచారు కూడా ఎక్కువ కారంగా ఉంటే బాగుండదండి, కొంచెం సరిపడినంత కరెక్ట్గా. కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు మనము సాల్ట్ చూసుకుందామండి సరిపోయిందో లేదో చూద్దాము. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కొంచెం కరేపాకు వేద్దామండి. ఈ కరేపాకు రెమ్మలుగా ఉంటే రెమ్మలుగా వేస్తే కూడా బాగుంటుందండి, ఇంకా ఆ కాడ యొక్క టేస్ట్ కూడా బాగా దిగి బాగుంటుంది. అలాగే మునక్కాయ ఉంటే ఒక మునక్కాయ కూడా వేసుకోవచ్చండి. మునక్కాయ లేదు కాబట్టి వేయలేదు, ఉంటే మునక్కాయ కూడా వేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకే విజిల్, ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తానండి. ఎందుకు ఇది బయట కూడా కాసుకోవచ్చు, దీన్ని కుక్కర్లో పెట్టి ఒక విజిలే రానవసరం లేదు, బయట కూడా కాసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉదాహరణకి బద్దకస్తులు చేసే పని కానివ్వండి, లేదా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అర్జెంటుగా బయటకు వెళ్ళిపోవాలంటే ఈ ఇట్లా సులువైన పద్ధతి చూపిస్తున్నాను అనమాట. అంతే, అందుకే మీకు అది చెప్తున్నాను ఇది చెప్తున్నాను, ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక విజిల్ వస్తే ఉల్లిపాయ ఉడికిపోతుందండి. అదే బయట అయితే ఇట్లే పెట్టి ఉల్లిపాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టకుండా ఉడికించుకొని వచ్చు, లేదా మూత పెట్టేసి ఒక విజిల్ రానిద్దామండి, తర్వాత తిరగమాత పెట్టుకుందాం. చూద్దామండి, చూడండి ఇంతేనండి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తిరుగుమాత పెట్టుకుందాము. తిరుగుమాత పెట్టుకుందామండి. ఈ తిరుగుమాతకి పప్పుచారు కానీ సాంబారుకి కానీ పప్పు కూరలకు కానీ అంతేనండి, నేత్తో తిరుగుమాత పెట్టుకుంటే కమ్మగా రుచిగా బాగుంటుందండి. నేను ఇప్పుడు నేత్తోనే తిరుగుమాత పెడుతున్నాను. ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ అంటే 3 టీ స్పూన్స్ అన్నమాట. కొంచెం తగ్గించుకుంటే కూడా తగ్గించుకోవచ్చులేండి, ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ నెయ్యి కమ్మగా ఉంటుందని వేసినాను, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దానిలో 1 స్పూను ఆవాలు, 2 మిరపకాయ ఉంటే 1/2 గిన్నె వేసుకోవచ్చండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే 1 స్పూను నేను పచ్చనపప్పును ఇది ఇట్లా కలిపి పెట్టుకునేస్తానండి. ఇది 1 స్పూన్ వేసుకుంటున్నా, అంటే 1/2 టీ స్పూన్ అనమాట లెక్క. ఉద్దిపప్పు 1/2 టీ స్పూను, పచ్చనపప్పు 1/2 టీ స్పూన్ అనమాట. 1 స్పూన్ వేసానండి. అలాగే జీలకర్ర కూడా 1/4 టీ స్పూన్ అండి. చూడండి అట్లాగే వెల్లుల్లి రెబ్బలు 4 రెబ్బలు 1 ముక్కలుగా అట్లా దంచి పెట్టుకున్నానండి. అట్లా కచ్చాపచ్చిగా అట్లా దంచి పెట్టుకున్నాను. కరివేపాకు,
కొత్తిమీర, కొంచెం మింగవ, స్టవ్ ఆఫ్ చేసేసారండి. ఇప్పుడు ఈ తిరుమాతను తీసుకొచ్చి ఈ పప్పు చారులో వేసేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక నిమిషం అండి, ఒక నిమిషం అట్ట మూత పెట్టేయాలండి, కదిలించకూడదు. ఒక నిమిషం మూత పెట్టేస్తే ఈ తిరుమాత స్మెల్ అంతా కూడా ఆ పప్పు చారు పడుతుందండి. మళ్ళా తర్వాత వేరే గిన్నెలోకి మళ్ళీ మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. వెంటనే తిరుగుమాత వచ్చి వేసేసి మూత పెట్టేయాలండి. ఫ్రెండ్స్ ఒక నిమిషం అయిపోయింది, ఇప్పుడు చాలండి, ఇప్పుడు ఆ స్మెల్ అంతా పడుతుంది. ఒక నిమిషం అట్ట మూత పెట్టేసి మళ్ళీ తీయాలండి. ఇప్పుడు చూడండి అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడుతున్న పప్పు చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మాదిరిగా ఇట్లా ఉండాలండి. దీనిలో టేస్ట్ కోసం ఒక చెక్క నిమ్మకాయ పిండుతానండి. చూడండి ఒక నిమ్మకాయ కోసిన, కానీ ఒక చెక్కే పిండుతానండి. ఎందుకు అంటే చింతపండు వేశాను కాబట్టి ఒక చెక్కే పిండుతానండి. అది ఒక టేస్ట్ అన్నమాట, బాగుంటుంది. చింతపండు అంటూ వేయకుండానే అచ్చంగా మనం నిమ్మకాయలు కూడా వేసి ఒట్టి నిమ్మరసమే పిండుకుని కూడా పప్పుచారు పెట్టుకోవచ్చు. ఏం లేదండి, ఆ చింతపండు రసం పిండకుండా మనం నీళ్ళల్లో పప్పు, అది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ ఉప్పు, కారము అవన్నీ వేసేసి నీళ్లు పోసేసి ఆ ఉల్లిపాయ ఉడికేదానికోసం, ఉల్లిపాయ మునక్కాయ వేసుకుంటే మునక్కాయ ఉడికేదానికోసం ఒక విజిల్ రానిచ్చేసి తర్వాత తిరుగుమాత పెట్టుకుని ఈ క్వాంటిటీకి ఈ నిమ్మకాయలు అయితే 3 నిమ్మకాయలు పడుతుంది. నిమ్మకాయ చారుతో పెట్టుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలంటే చింతపండు వాడకుండా, దానికోసం చెప్తున్నానండి అంతే. ఓకే ఫ్రెండ్స్, అది కూడా నాకు చూపిస్తానులేండి, ఒకసారి నిమ్మకాయ చారు కూడా పెట్టి చూపిస్తూ ఉంటానులేండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పప్పు చారు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ పప్పు చారుని మనము న్యాచురల్గా టమాటో కానీ పచ్చిమిరపకాయ కానీ వేయకుండా ఉల్లెక్క కిచెన్ తయారు చేసినటువంటి చిల్లీ సాస్, టమాటో సాస్తో పెట్టుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఇది ఒక పప్పు చారుకే కాదండి, ఆ సాసులు కుర్మాలకు వాడుకోవచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్కి వాడుకోవచ్చు, పులుసు కూరలకు వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి, ఎవరు మనం చెప్తే తప్ప డిఫరెన్స్ ఎవరు కనుక్కోలేరండి, చెప్పలేరండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు నన్ను ప్రోత్సహించినట్లుగా బుల్లెక్క కిచెన్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.